వెల్కమ్ టు తెలుగు స్టాప్ న్యూస్. వాట్సాప్ నుండి +60+84+62 నెంబర్లతో మిస్డ్ కాల్స్ వస్తున్నాయా? కారణం ఇదే. గత కొన్ని రోజులుగా వాట్సాప్ గురించిన ఓ విషయం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. చాలామంది వాట్సాప్ యూజర్లకు ఇంటర్నేషనల్ నెంబర్స్ నుంచి మిస్డ్ వాయిస్ కాల్స్ ఎక్కువగా రావడం ఈ వార్తలకు ఆజ్యం పోసింది. ఒక నెంబర్ కాకపోతే మరో నెంబర్ నుంచి ఈ మిస్డ్ కాల్స్ వస్తూనే ఉండడం వలన చాలామంది యూజర్లు ఒకంత అసహనాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇది వాట్సాప్లో కొత్త స్కామ్ అని తెగ ప్రచారం జరుగుతోంది. దాంతో వాట్సాప్ యూజర్లు అలర్ట్ అవుతున్నారు. అయితే ఈ వాట్సాప్ కాల్స్ వెనుక ఎలాంటి స్కామ్ లేదని తాజాగా వార్తలు వస్తున్నాయి. అలాంటప్పుడు ఈ మిస్డ్ కాల్స్ ఎందుకు వస్తున్నాయని డౌట్ రావచ్చు. అది తెలుసుకునేందుకే సైబర్ సెక్యూరిటీ నిపుణులు దర్యాప్తు జరపగా ఈ దర్యాప్తులో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. వాట్సాప్ యూజర్లకు May 1 నుంచి ఇలాంటి కాల్స్ వస్తున్నాయి. డేటా ఒకసారి పరిశీలిస్తే మలేషియా, ఇథియోపియా, వియత్నాం, కెన్యా, ఇండోనేషియా దేశాల నుంచి వాట్సాప్ యూజర్లకు మిస్డ్ కాల్స్ వస్తున్నాయని సైబర్ సెక్యూరిటీ నిపుణుల దర్యాప్తులో తేలింది. అసలు ఈ కాల్స్ ఎందుకు వస్తున్నాయని DNA ఓ కథనం పబ్లిష్ చేసింది. ఇవి స్కామ్ కాల్స్ కాదు అని, స్పామ్ కాల్స్ అని ఆ కథనంలో DNA పబ్లిష్ చేసింది. భారతదేశంలో సైబర్ సెక్యూరిటీ నిపుణుల్లో ఒకరు, భారత ప్రభుత్వానికి చెందిన సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ మెంబర్ అయిన అమిత్ దూబే ఈ వాట్సాప్ కాల్స్ గురించి DNAకి దీని గురించి చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం పైన ఇంకా పూర్తి వివరాలు అనేవి ప్రకటించాల్సిన అవసరం ఉందని కొంతమంది వాట్సాప్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.